తరగతి విద్యార్థులకు శుభోదయం. మనం నిన్న ఆన్లైన్ క్లాసులో మొదలు పెట్టాం పాఠం. మళ్ళీ ఈ రోజు కూడా నేను ఒకసారి పాఠ్య పరిచయం చెప్పి పాఠం చెప్తాను. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులో చెప్పినా దాని కంటిన్యూషన్ చెప్తాను, తర్వాత దాంట్లో ఏం చెప్పానో అంశాలు కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. మనకి ఏదైనా సరే ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఒక పరిసరం కానీ దాంతో మనం కాలం గడుపుతున్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు అన్నమాట. అది లోపిస్తే అది లేకపోతే మనకు చాలా విలువ తెలుస్తుంది. చేతికి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, చేయికి రెండు వేళ్ళకి దెబ్బ తగిలింది, రెండు వేళ్ళు కట్టు కట్టారు, మనం ఈ చేతితో అన్నం తినలేం, ఈ చేతితో వ్రాయలేం, అప్పుడు చెయ్యి విలువ తెలుస్తుంది. ఉత్తప్పుడేం తెలియదు చెయ్యి గురించి మనకు అసలు, అలాగే మన అవయవాల గురించి, అలాగే పర్సన్స్ అంటే మనుషులు, మనుషులతో కాలం గడుపుతున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. మనం మీకు ఏదైనా మంచి జాబ్ వచ్చి అక్కడికో అమెరికా ఆస్ట్రేలియా అక్కడికో వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మీరు ఉన్నటువంటి పరిసరం యొక్క విలువ తెలుస్తుంది. అమ్మా నాన్న వీళ్ళందరితో అయ్యే నేను ఇక్కడ అందరినీ మిస్ అవుతున్నానని అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనకు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, మనం దాన్ని అశ్రద్ధ చేస్తాం, లేనప్పుడే మనకి దాని విలువ తెలుస్తుంది. ఇక్కడ చూడండి చిత్రంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు ఏం చేస్తాడు, కాళ్ళతో వ్రాస్తున్నాడు, ఇంకో అతనికి ఈ చెయ్యి లేదు ఇక్కడ వరకునే ఉంది, అతను దాంతో వ్రాస్తున్నాడు, ఒక అతనికి కళ్ళు లేవు, ఒక ఆమెకి కాళ్ళు లేవు, ఒక అతనికి ఒక కాలు ఉంది, ఒక కాలుతో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు, వీళ్ళందరూ కూడా వీల్ చైర్లో కూర్చున్నారు. అంటే వీళ్ళందరూ ఎటువంటి పిల్లలు, అవయవ లోపం ఉన్న పిల్లలు. ఏమి పై చిత్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అవయవ లోపం ఉంటే అయ్యో మాకు అవయవం లేదు, కాలు లేదు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు అని చెప్పి ఇంట్లో కూర్చోలేదు వాళ్ళు. వాళ్ళు ఇంకా బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మనకన్నా కూడా. ఇది లేదు అని మనం మనసు బాధపడుతుంది, కానీ వాళ్ళకి అటువంటి బాధే ఉండదు. లేకపోతే ఇంకా ఎక్కువ వాళ్ళు పట్టుదలతో చేస్తారన్నమాట. మనం కూడా ఫిఫ్త్ క్లాస్లో చదువుకున్నాం జోసన్ ఏ విధంగా చేసేది, కాళ్ళు చేతులు కాళ్ళు కాళ్ళతో అన్ని పనులు చేసేది, చేతులు లేకపోయినా బియ్యంలో రాళ్ళు ఏరేది, అన్ని చేసేది పట్టుదలతో. ఇక్కడ కూడా ఇప్పుడు చిత్రంలో చూపించే పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు, పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మనకి ఈ పాఠ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆత్మవిశ్వాసం అవయవ లోపాన్ని జయిస్తుందని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యము. ఆత్మవిశ్వాసము అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి, అప్పుడు అవయవ లోపం విజయం సాధిస్తుంది. మన మీద మనకి నమ్మకం ఉంటే అవయవాలు లోపించినా మనం విజయం పొందుతాం. అయితే అవయవం లోపించడం, అవయవాల లోపంతో కొంతమంది జన్మిస్తారు, కొంతమందికి యాక్సిడెంటల్గా అవయవాలు లోపిస్తాయి, అవి లోపించినప్పుడు వాటి విలువ తెలుస్తుంది. కాబట్టి మనం ఉన్నప్పుడే మనకన్నీ భగవంతుడు చక్కటి అవయవాలు ఇచ్చాడు, కాబట్టి ఉన్న వాటిని మనం సద్వినియోగం చేసుకుని లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో గుర్తించుకుని మనం ప్రవర్తించాలి. కళ్ళుండి చూడలేక అనే పాఠం ఈరోజు మనం చెప్పుకుంటాం. కళ్ళు ఉండి చూడలేక, మన కళ్ళు ఉన్నాయి, మనం పాఠశాలకు రోజు వెళ్తాం, పాఠశాల ఎంట్రన్స్ చూస్తాం, మన క్లాస్ రూమ్ చూస్తాం, ప్లే గ్రౌండ్ అసెంబ్లీ ఇవే. కానీ మన పాఠశాల అనేక విషయాలు ఉన్నాయి, వెనకాల చాలా చెట్లు ఉన్నాయి, మంచి మంచి చెట్లు లేని చెట్లు అంటూ లేదు, అవన్నీ మనకు తెలియదు. మనం ఎప్పుడు చూడం, ప్రకృతిని ఎప్పుడు పరిశీలించాం, మన ఇంటి చుట్టూ చాలా చక్కటి ప్రకృతి ఉంటుంది, దాన్ని ఎప్పుడు పరిశీలించాం. అంతెందుకు మన ఇంట్లో కూడా కొన్ని వస్తువులు మనం రోజు చూడం, అవసరమైతే దాని దగ్గరికి వెళ్ళి చూస్తాం. కానీ అదే కళ్ళు లేకపోతే, ఒక్క నిమిషం కరెంటు పోయిందనుకుని ఇప్పుడైతే ఇన్వర్టర్లు వచ్చేమని, ఇన్వర్టర్ కూడా పనిచేయట్లేదు, కరెంటు పోయింది, కళ్ళు చిక్కటిగా అయిపోతాయి, ఏవి కనిపించవు. అబ్బా కరెంటు ఎప్పుడు వస్తుందో అబ్బా అనిపిస్తుందానా, అంటే ఒక సెకండ్ ఒక రెండు మూడు నిమిషాలు కూడా మనం ఉండలేము చూడలేక. కానీ శాశ్వతంగా కళ్ళు లోపిస్తే ఏ విధమైనటువంటి బాధలు పడతారు, నిజంగా బాధపడిందా ఈమె ఈ పాఠంలో, కళ్ళుండి చూడలేక అనే పాఠంలో ఎలా తన విజయాన్ని సాధించింది, ఎలా ఆత్మవిశ్వాసంతో ఉంది అనేది మనం ఈరోజు పాఠంలో చెప్పుకుంటాం. ఆవిడ గురించి మీకు అందరికీ తెలుసు, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా హెలెన్ కెల్లర్ అనే ఒక చిత్రం వస్తుంది, సినిమా ఉంది, మీకు నెట్లో చక్కగా అన్నీ దొరుకుతాయి, ఒకసారి చూడండి ఆ మూవీ. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం కళ్ళుండి చూడలేక, ఎవరి గురించి, హెలెన్ కెల్లర్ ఆమె స్త్రీ, ఒక స్త్రీ, ఆమె గురించి మనం ఈరోజు పాఠంలో చదువుకుంటాం. ఇక్కడ ఉంది ఆమె చిత్రంలో, నా నేస్తాలు ఏం చేస్తారో ఏం చూస్తారో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు పరీక్షించడం నాకు అలవాటైంది. నా నేస్తాలు ఏమేమి చూస్తారో, ఈమెం చేసేదట, ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇక్కడ నా నేస్తాలు అని చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, నేను ముందు మీకు చెప్పేశాను కాబట్టి మీకు ఎవరు చెప్తున్నారో అర్థమైంది. అలా నా గురించి నేను చెప్పుకుంటే, నా గురించి నేను ఏదైనా కథ రాసుకుంటే, నా జీవితం నా యొక్క కథ నేను రాసుకుంటే అది ఆత్మకథ అవుతుంది. అంటే నా గురించి నేను రాసుకుంటే
అలాగే అబ్దుల్ కలాం గారు రాసుకున్నారు, మహాత్మా గాంధీ రాసుకున్నారు, మహాత్మా గాంధీ ఆత్మ పరిశోధన గ్రంథం రాసుకున్నారు, అబ్దుల్ కలాం రాసుకున్నారు, అలా గొప్ప గొప్ప వ్యక్తులు, నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ రాసుకున్నారు, అలా గొప్ప గొప్ప వ్యక్తులందరూ తమ జీవిత చరిత్రను రాసుకుంటారు, తమ యొక్క కథని, దాన్ని ఆత్మకథ అంటాం. నేను నా గురించి రాసుకుంటాను, నా కథ, నా కథ మీరు రాశారనుకోండి అది జీవిత చరిత్ర. మీ గురించి మీరు రాసుకుంటే ఆత్మకథ అవుతుంది, మీ గురించి ఎవరైనా రాస్తే జీవిత చరిత్ర అవుతుంది. ఇక్కడ మనం చదువుకునేది ఆత్మకథ. మనం అనేక ప్రక్రియలు చదువుకున్నాం. మనం ఏం చదువుకున్నాం? గేయాలు చదువుకున్నాం, మినీ గేయాలు, కోనలమ్మ పదాలు, చిన్న గేయాలు, అవి పద్యాలు చదువుకున్నాం, మణిపోసలు, తర్వాత స్నేహబంధం కథ చదువుకున్నాం. ఈరోజు మనం చదువుకోబోయేది ఆత్మకథ. అంటే తన గురించి తాను చెప్పుకుంటుంది ఇక్కడ, తను ఒక గ్రంథం రాసుకుని తన గురించి తాను, అదే ఇక్కడ మనం చదువుకోబోయే కథ ఈరోజు, ఆత్మకథ. ఎవరు ఆత్మకథ? హెలెన్ కెలర్. నా నేస్తాలు ఏమేమి చూస్తారో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు పరీక్షించడం నాకు అలవాటయ్యింది. ఈ మధ్య ఒక నేస్తం అడవిలో ప్రయాణం చేసి వచ్చిందని తెలిసి నువ్వు ఏమేమి చూసావు అని అడిగాను ఎంతో ఉత్సుకతతో. ఉత్సుకత అంటే ఉత్సాహంతో. దీనికి ఏమిటంటే అలవాటు, నా నేస్తాలు అంటే నా స్నేహితులు ఏమేమి చూస్తారో, ఏమేమి చూస్తారో అంటే ఎక్కడికైనా వెళితే ఏమేమి చూస్తారు నాకు అడిగి తెలుసుకోవడం అలవాటైంది. మనం కూడా చాలా ప్రదేశాలకు వెళ్తాం, తిరుపతి వెళ్తాం, చక్కగా వెంకటేశ్వరం దర్శించుకుని వచ్చేస్తాం, ట్రైన్ ఎక్కుతాం, వెళ్తాం, వచ్చేస్తాం. మధ్యలో చాలా విషయాలు ఉంటాయి కానీ అవన్నీ గమనించమని. ఏమి ఇక్కడ కూడా తన స్నేహితురాలు అడవికి వెళ్ళిందట. అడవిలో ఏమేమి చూసొచ్చిందో తెలుసుకోవాలి ఈవిడికి కోరికగా ఉందన్నమాట అని ఉత్సాహతతో అడిగిందట. ఆమె ఏం చెప్పిందట స్నేహితురాలు? ఏమీ లేదు అనేసింది ఆమె వెంటనే, చాలా మామూలుగా. ఏం చూస్తావు అడవికి వెళ్తే? చెట్లు పుట్టలే కదా అందట. ఆ మాటలకు నాకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు, ఎందుకంటే ఇటువంటి జవాబులు వినడం నాకు అలవాటైపోయింది. సాధారణంగా అందరూ అదే చెప్తారు, మేడం నేను తిరుపతి వెళ్ళానంటే ఏం చూసావంటే మీరు ఏం చెప్తారు? దేవుని దర్శించుకున్నాం మేము. ఇక తిరుపతిలో అనేక విషయాలు ఉంటాయి, మనం వెళ్లే దారిలో ప్రకృతి చాలా ఉంటుంది, మనం దాన్ని ఏమి గమనించాం. ఈవిడికి కూడా అలాగే అలవాటైందట వినడం. నిజంగా కళ్ళున్న వాళ్ళు చాలా తక్కువగా చూస్తుంటారన్న నమ్మకం నానాటికి బలపడుతున్నది, కానీ తగ్గడం లేదు. నిజంగా కళ్ళున్న వాళ్ళు ఏం చేస్తారు? చాలా తక్కువ చూస్తారు. అంటే ఏంటి, ఎక్కువగా మనం పరిశీలించుకో, మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించాం. ఎందుకని? మనకి కళ్ళ విలువ తెలియదు, ఆ చూపు విలువ తెలియదు. ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు దాని యొక్క విలువ మనకు తెలియదు, కాబట్టి దాన్ని అంతగా మనం పరిశీలించామని చెప్తారు. మిగిలిన కథ మనం వేరే వీడియోలో, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఏమో